ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి నుంచి జాతి నాయకుడిగా దిగజారిపోయారని సమితి నాయకులు చేశారు గుంటూరు జిల్లా తోళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్ లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నూట అరవై రెండవ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు ప్రసంగించారు సంవత్సరాల సీఎం ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కుల నాయకుడిగా తయారై చరమాంకంలో అట్ర డ్రామాలా డ్రామాల ఆడుతున్నారని విమర్శించారు రాజధాని పేరిట దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు ఎన్ఆర్ఐల చందాలతో ఉద్యమం పెట్టించి డ్రామా కంపెనీ మేనేజర్ లాగా తయారయ్యారని మండిపడ్డారు రాజధాని రైతులకు ఒక ఎజెండా లేకుండా దొంగ దీక్షలు చేస్తున్నారని అన్నారు అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటే పంచాయతీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఎందుకు ఓడించారో సమాధానం చెప్పి అమరావతి ఉద్యమం కొనసాగించాలని డిమాండ్ చేశారు మూడు రాజధానుల రెఫరండంగా పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేశారనే నిజం తెలుసుకుని చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేష్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ఎల్లో మీడియాలో రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు నానా తంటాలు పడ్డం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ధ్వజమెత్తారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా బహుజనుల రాజ్యాంగబద్ద హక్కుల కోసం పోరాటంలో విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు